నమస్కారం ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం ఈ వీడియోలో మనం తరచుగా వాడే ఒక సామెతకు నీతి కథను చెప్పుకుందాం ఆ సామెత దూరపు కొండలు నునుపు అందని వాటికి అర్రులు చాచరాదు వీటిని మనం నిత్య జీవితంలో ఈ సామెత ఉపయోగిస్తూనే ఉంటాం ఇందులో మనం చెప్పుకోబోయే కథ శివుడు చిట్టెలుక ఈ కథ తరువాతనే సామెత పుట్టి ఉండవచ్చు లేదా ఆ సామెతను బట్టే ఈ కథ కూడా రాసి ఉండవచ్చు ఒక చిట్టెలుక గొప్ప శివభక్తురాలు రోజు ఓం శివాయ అని జపం చేసేది తను తెచ్చుకున్న ధాన్యము గింజలు నైవేద్యం పెట్టేది పరమశివుడు పరవశించేవాడు ఒకరోజు ఒక పిల్లి ఎలుకను తరుముకుంటూ వచ్చింది కలుగులో దూరే సమయం కూడా లేదు శివయ్యా నన్ను పిల్లిగా మార్చయ్యవయ్యా అని కేక పెట్టింది కైలాసంలో కొలువై ఉన్న శివునికి ఈ కేక వినిపించి తక్షణం ఎలుకను పిల్లిగా మార్చేశాడు ఈ కొత్త పిల్లిని చూసి ఒక కుక్క తరుముతూ వచ్చింది శంకరా భక్తవ శంకర నన్ను కుక్కగా మార్చేయి అంది తథాస్తు అన్నాడు శివుడు కుక్క టీవీగా నడుస్తూ పొరపాటున అడవి మార్గంలో కాలుపెట్టింది వెంటనే వేటాడే అడవి కుక్కలు భయంకరంగా అరుస్తూ మీద పడబోయాయి శంభో నన్ను అడవి కుక్కగా మార్చేయి అంది ప్రసాదించాను పో అన్నాడు శివుడు ఈ కొత్త అడవి ఈ కొత్త అడవికి కుక్క తత్తరపడుతోంది బిత్తరచూపులు చూస్తోంది ఆహారం ఎట్లా సంపాదించాలని ఆరాటపడుతోంది అంతలో పొదల్లో దాక్కున్న సింహం గర్జించి మీదకు ఉరకబోయింది గౌరీషా పాహిమాం రక్షమాం నన్ను సింహంగా మార్చేయి అంది వరమిచ్చాను సింహాని వైపో అన్నాడు ఈశ్వరుడు నేను మృగరాజునైపోయాను నాకు ఎదురే లేదు అని గట్టిగా అరిచింది శివుడు చిద్విలాసంగా నవ్వుకున్నాడు అంతలో ఒక వేటగాడు బాణం ఎక్కుపెట్టి ఈ కొత్త సింహాన్నే చూస్తున్నాడు అమ్మో ప్రాణం మీదకు వచ్చింది ఏ క్షణానైనా వేటగాడి వాడి బాణం తగిలి నేను చచ్చిపోతాను అని భయపడి ఈశ్వరా ఇంత పెద్ద శరీరంతో నేనెట్లా తప్పించుకోవాలి వెంటనే నన్ను చిట్టెలుకగా మార్చెయ్యి అని ఎలుగెత్తి అరిచింది పరమశివుడు భక్కున నవ్వాడు అభయం సింహమా చిట్టెలుక వైపో అన్నాడు సింహం ఎలుకగా మారి దగ్గరలో ఉన్న కలుగులోకి దూరి ప్రాణాలు రక్షించుకుంది ఈ కథలోని నీతి మనకు లభించినదే మనకు తగినది అందులోనే ఉన్నత శిఖరాలను అందుకోవటానికి ప్రయత్నించాలి